ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూన్ 18 నుంచి 22 మధ్యన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్తో తలపడబోతుంది. ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పాల్గొనబోతుంది. అయితే ఆగస్టులో ఇంగ్లాండ్తో ఆరంభమయ్యే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా 3-2 తేడాతో గెలిచే అవకాశం ఉందని భారత బ్యాటింగ్ దిగ్గజం మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ జోసెఫ్ చెప్పాడు. 2007 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచేందుకు ఇదే భారత్కు మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ గడ్డపై చివరిసారిగా టీమిండియా 2007 టెస్టు సిరీస్ గెలిచింది, అది కూడా రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలోనే. భారత్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ గురించి తాజాగా రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ టెస్ట్ సిరీస్ గెలిచేందుకు ఈసారి టీమిండియాకు మంచి అవకాశాలున్నాయి, ఇంగ్లాండ్ బౌలింగ్ నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు, ముఖ్యంగా వాళ్ళ సీమ్ బౌలింగ్ దాడి గొప్పగా ఉంటుంది, వాళ్లకు బౌలింగ్లో చాలా ప్రత్యామ్నాయాలున్నాయి. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో చూస్తే జోరూట్ రూపంలో టాప్ 7లో ఒక్కడే ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్ ఉన్నాడు. బెన్ స్టోక్స్ కూడా అగ్రశ్రేణి ఆల్రౌండర్ అయినప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ ముందు అతని ఆటలు సాగే అవకాశం లేదు. వీరిద్దరి మధ్య పోరు రసతరంగా ఉండబోతుంది. భారత్ ఈ సిరీస్కు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుందనుకుంటున్నా. ఆస్ట్రేలియాలో సాధించిన విజయం జట్టులో నమ్మకాన్ని పెంచింది. ఆస్ట్రేలియాలను వారి సొంత గడ్డపై ఓడించడం మామూలు విషయం కాదు. స్వదేశంలో ఇంగ్లాండ్పై కూడా కోహ్లీ సేన రాణించింది. ప్రస్తుతం మనకు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ బాగుంది. గత 2 సిరీస్లలో వెనుకబడిన పుంజుకొని ట్రోఫీ గెలిచారు. ఇక ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్ళు టీమిండియాలో ఉన్నారు కాబట్టి ఇది మనకు మంచి అవకాశం. బహుశా ఈ సిరీస్ను కోహ్లీ సేన 3-2 తేడాతో గెలుస్తుందని ద్రావిడ్ పేర్కొన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక క్రికెట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.